సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. డాగ్ రెస్క్యూ ఫిష్ పాండ్. చంద్రకాంతం ఒకరోజు తన స్నేహితురాలు సుశీల ఇంటికి వచ్చింది. ఇంట్లోకి వస్తూనే, సుశీ సుశీ ఏం చేస్తున్నావే, హో నువ్వంటే రారా అని సుశీల ఇంట్లోకి తీసుకుని వెళ్లి కూర్చోపెట్టింది. ఏంటి ఇలా వచ్చావు? అరే ఇలా రాకూడదానే, ఈ ఇంట్లోకి ఇంకో దారి ఏమైనా ఉందా? అది కాదే. ఏది కాదు? ఆగుతావా? ఆగే ఉన్న కదా. నువ్వు మారవానే? ఎక్కడ మారాలో చెప్పు. ఏ ఆపు, నువ్వేసే చచ్చు ప్రశ్నలకి నవ్వొస్తుందనుకుంటున్నావా? మరి ఏడుపు వస్తుందా? నేను పోతనే ఈ నుంచి, నా వల్ల ఇతలే అని లేచి వెళ్తూ ఉండగా చంద్రకాంతం ఆపి, ఆగాగు ఇంకేమనంలే. హా చెప్పు. ఏం చెప్పాలి, ఇంట్లో కూర్చొని బోర్ వస్తాంది. అయితే మోటార్ దించు, నీళ్లు పోస్తుంది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? లేకపోతే నువ్వొక్కదానివే వేస్తావా ఏంటి? మాకూడొచ్చు. సరే నువ్వెయ్యొద్దు నేనెయ్యను కానీ అని ఆగింది. హా కానీ ఏంటి, గ్యాప్ ఇచ్చావేంటి? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. సరే సరదాగా చెరువుకి పోయి చేపలు పడదామా? ఏంటి చేపలు పడదామా? హే మనకేమో చేపలు పట్టడం? అదేమన్నా బ్రహ్మ విద్య నానే, గట్టు మీద కూర్చొని గాలం నీళ్ళల్లో వేస్తే అయిపోయేదానికి. చేపలు పట్టడం అంత ఈజీనా? హా భూమి మీద కష్టమైన పని అంటూ ఏం లేదే. సినిమా డైలాగులు కొట్టకు, నీకొచ్చు అంటే వెళదాం. అంటే నాకు కూడా రాదనుకో, కానీ ట్రై చేద్దామే. సరే పద. అవును చేపలు పట్టి ఏం చేస్తావే? హా మార్కెట్ పోయి అమ్ముతా. అదేం ప్రశ్ననే, ఉప్పు కారం మసాలా నూనె పట్టుకొని రా. ఓ చిన్న గిన్నె కూడా పట్టుకొచ్చాయి, అక్కడే మంచిగా కాల్చుకొని తిందాం. నిజంగానా? అయితే పద అని అనుకుంటూ ఇద్దరూ అక్కడి నుంచి గాలం పట్టుకుని బయలుదేరి చెరువు దగ్గరికి వచ్చారు. అవునే చంద్రకాంతం. హా చెప్పు. గాలమైతే పట్టుకొచ్చినాం కాని మరి ఎరేదే? ఎరా ఎరంటేందే? ఎరా అంటే ఏంటా? ఓసిని ఎరా అంటే ఏంటో తెలియకుండానే చేపలు పట్టడానికి వచ్చావానే. చేపలు పట్టాలంటే ఎరంటే ఏంటో తెలియాలా? ఓసిని ముద్దు మొహందానా? నీకు బాడీ పెరిగింది కాని బుద్ధి పెరగలేదే. గాలానికి ఎర పెట్టి ఆ గాలం నీళ్లల్లో వెయ్యాలి. అబ్బా నీకు మస్తు తెలుసే. ఇప్పుడే తెలిసింది నీకేం తెలీదు అని, అందుకే నాకు అన్ని తెలిసినట్లనిపిస్తాంది. సరే పద, అక్కడ బురదలో ఎర్రలేమన్నా ఉన్నాయేమో చూద్దాం అని అనుకుని పక్కనే ఉన్న బురదగుంట దగ్గరికి వచ్చారు. అక్కడికి రాగానే వాళ్లకి కుక్కపిల్లల అరుపు వినిపించింది. ఆ అరుపు విని, ఏమే సుశీ ఇక్కడెక్కడో కుక్కపిల్లల అరుపు వినిపిస్తాందే. అవుని ఈ అడవిలో కుక్కపిల్లలెక్కడవి, పద చూద్దాం అని అరుపు విని ఒక చెట్టు చాటుకు వెళ్లారు. రెండు కుక్కపిల్లలు బురదలో పడి బయటికి వెళ్లలేక అరుస్తూ ఉన్నాయి. వాటిని చూసిన చంద్రకాంతం, అయ్యో పాపం కుక్కపిల్లలు బురదలో పడ్డాయే, పద బయటికి తీద్దాం అని అనుకుంటూ ఇద్దరూ వెళ్లి బురదలో ఉన్న ఆ రెండు పిల్లల్ని బయటికి తీసి వాటిని మంచిగా కడిగి అదే చెట్టు కింద పెట్టి వాటి దగ్గర కూర్చుని వాటిని చూస్తూ, పాపం వీటి తల్లి వీటికి ఫుడ్ తీసుకురడానికి ఎక్కడికో వెళ్ళినట్లుందే. అవుని వీటికి ఇక్కడ ఉండటానికి చోటు కూడా లేనట్టుంది. హా అని కాసేపు ఆగి, మనం వీటికి ఒక ఇల్లు కట్టిద్దామానే. మంచి ఆలోచన, పద కట్టేద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లి కర్రలు మట్టి పోగు చేసి ఆ కుక్కపిల్లల కోసం మట్టితో ఒక ఇల్లు కట్టారు. ఆ రెండు పిల్లల్ని ఆ ఇంట్లో పెట్టారు. ఆ కుక్కపిల్లలు వీళ్ల వైపు దీనంగా చూస్తూ ఉన్నాయి. అది చూసి, ఆకలిగా ఉందా? చాలా ఆకలిగా ఉంది,
మా అమ్మ మా ఆకలి తీర్చడం కోసం బయటికి వెళ్ళింది. అవునా, సరే మీరు ఉండండి, మీ ఆకలి నేను తీరుస్తా అని వెళ్ళి చెరువులో చేపలు పట్టుకుని వచ్చి వాటిని మంచిగా కాల్చి ఆ కుక్క పిల్లలకి పెట్టింది. చాలా థాంక్స్ అమ్మా. మీ ఆకలి తీరింది కదా, అది చాలు. అవునే, ఇంతసేపు అయితే అన్ని మనమొచ్చి వీటి తల్లి ఇంకా రాలేదేంటి? అవును, నేను అదే అనుకుంటాన్నా, ఇంకా రావట్లేదేంటే. చుట్టూ ఒకసారి చూద్దాం పద. హా పదా అని అనుకుని చుట్టూ కాసేపు తిరిగారు, కాని ఎక్కడా తల్లి కుక్క కనపడలేదు. దాంతో మళ్ళీ కుక్క పిల్లల దగ్గరికి వచ్చి, మీ అమ్మ ఎక్కడా కనిపించట్లేదు, ఎటెళ్ళిందో ఏమో, అసలు ఏమైందో ఏమో అని అంటూ ఉంటే ఆ రెండు కుక్క పిల్లలు ఏడుస్తూ ఉన్నాయి. అమ్మా, మీకు పుణ్యం ఉంటది, మా అమ్మని మాకు వెతికి పెట్టండి, మీ మేలు ఎన్నటికీ మర్చిపోము అని అంటూ ఏడుస్తూ ఉన్నాయి. వాటి ఏడుపు చూడలేక చంద్రకాంతం, అయ్యో ఏడవకండి, మీ అమ్మని నేను వెతికి పట్టుకొస్తా అని అనుకుంటూ తన దగ్గర ఉన్న జినీని బయటికి తీసి ఆ కుక్క పిల్లల తల్లి ఎక్కడుందో చూపించమని అడిగింది. జినీ సరే అని తల్లి కుక్క ఉన్న చోటు చూపించింది. తల్లి కుక్కను ఎవరో ఇద్దరు పిల్లలు ఏడిపిస్తూ ఉన్నారు. ఆ కుక్క తోకకి తాడు కట్టి లాగుతూ రాళ్లతో కొడుతూ ఆనందిస్తూ ఉన్నారు. అది చూసి, అయ్యో వీటి తల్లిని ఎవరో ఆకతాయి కుర్రాళ్ళు ఏడిపిస్తున్నారే, దాన్ని చంపేసేలా ఉన్నారు, పద వెంటనే వెళ్ళి దాన్ని కాపాడాలి అని చెప్పి అక్కడి నుంచి తల్లి కుక్క ఉన్న చోటికి వచ్చి ఆ కుర్రాళ్ళని బెదిరించి, హరే నోర్లేని కుక్కని జంతువును కొట్టడానికి చేతులెట్లొచ్చినాయిరా మీకు, ఇంకొక్కసారి ఆ కుక్కను కొట్టిండ్రో మీ చేతులు ఇరగొడత బిడ్డ, అని ఆ కుర్రాలని తిట్టి పంపించి ఆ తల్లి కుక్కని తీసుకుని వచ్చి కుక్క పిల్లల దగ్గర పెట్టింది. ఇదిగో మీ అమ్మ. ఆ రెండు కుక్క పిల్లలు తల్లి కుక్కని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ తల్లి కుక్కని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఆనందిస్తూ ఉన్నాయి. అది చూసి చంద్రకాంతం సుశీలకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. పద ఇక మనం వెళ్దాం అని వెనక్కి తిరిగి నడుస్తూ ఉండగా చంద్రకాంతం కొంగు పట్టుకుని ఏదో లాగినట్లు అనిపించింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూసిన చంద్రకాంతం షాక్ అయింది. రెండు కుక్క పిల్లలు వచ్చి చంద్రకాంతం చీర కొంగును పట్టుకుని లాగుతూ ఉన్నాయి. అది చూసి చంద్రకాంతం ఆప్యాయంగా వాటి ముందు కూర్చుని, మీ అమ్మ వచ్చింది కదరా, ఇక ధైర్యంగా ఉండండి అని చెప్పి లేచి వెళ్తూ ఉంది. ఆమె వెళ్తున్నంతసేపు ఆ కుక్క పిల్లలు ఆమెనే చూస్తూ ఉన్నాయి. కొంచెం దూరం వచ్చాక సుశీల కూడా చంద్రకాంతాన్నే చూస్తూ ఉంది. అది గమనించిన చంద్రకాంతం, ఏంటే ఇందాకటి నుంచి నన్నే చూస్తానావు? చంద్రకాంతం అంటే అత్యాశకు మరో రూపం. అలాంటి చంద్రకాంతం మనసు ఇంత మంచిదని నాకిప్పుడే తెలిసిందే. నువ్వు చాలా గ్రేటే అని పొగుడుతూ ఉంటే చంద్రకాంతం పొంగిపోతూ, రోజు సూర్యకాంతం ఇంటికి కొందరు ఊరు వాళ్లు పూలు పండ్లు తీసుకుని వస్తారు. సూర్యకాంతం ఇంటి ముందు నిల్చుని సూర్యకాంతం ని పిలుస్తూ ఉంటారు. అమ్మా సూర్యకాంతమమ్మా, అమ్మా సూర్యకాంతమమ్మా అని పిలుస్తారు. అది విన్న సూర్యకాంతం మరియు చంద్రకాంతం బయటికి వస్తారు. వాళ్ళిద్దరినీ చూసిన ఊరు జనం ఎంతో సంతోషంతో ఆ పూలని పండ్లను ఆమె ముందు పెడతారు. ఆ బుట్టడు పూలు పండ్లు చూసిన చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. సూర్యకాంతం వాళ్లతో ఇలా అంటుంది, ఏందయ్యా ఇది? దానికి ఒక పెద్ద ఆయన ఇలా అంటాడు, అమ్మా మీరు మాకు చేసిన మేలుకి మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాం. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేమని మాకు తెలుసు. ఏదో మావంతు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండ్లు పూలు తెచ్చినమమ్మా.
మీరు కాదనకండమ్మా అని అంటాడు. అది విన్న చంద్రకాంతం మనసులో, ఏంది మా అత్తమ్మ వీళ్ళకి హెల్ప్ చేసిందా? హా, చేసిందేమోలే, ఆమెకి సంఘసేవ ఎక్కువే కదా. ఏదైతే ఏంది, మనకి మంచిగా బుట్టడు పండ్లు పూలు ఫ్రీగా వస్తున్నాయి, గజాలు అని అనుకుని మనసులో ఎంతో సంతోషపడుతూ ఉంది. కాని సూర్యకాంతం మాత్రం తనకి చేసిన మేళ్లు ఇంకా గుర్తుపెట్టుకుని తన కోసం ఇంత దూరం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తుంది. ఆ ఊరి వాళ్లతో ఇలా అంటుంది, ఇదిగో పెద్దాయన, నేను ఏదో ఆశించి మీకు సహాయం చేయలేదయ్యా. ఏదో సాటి మనిషి ఆపదలో ఉండడం చూడలేక హెల్ప్ చేసిన గంతే. కాని మీరు నాకోసం అంత దూరంకెళ్ళి వచ్చిండ్రు చూడు, గదిజాలయ్యా నాకు. ఈ పండ్లు పూలు పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, ఆకలితో ఉన్నవాళ్లకు ఇవ్వండి. సూర్యకాంతం పెద్ద మనసు చూసి అక్కడ ఉన్నవాళ్లంతా చేతులెత్తి దండం పెట్టారు. ఆమెను చల్లగా జీవించు తల్లి అని ఆశీర్వదించారు. కాని చంద్రకాంతానికి మాత్రం కోపం వస్తుంది. మనసులో ఇలా అనుకుంటుంది, ఛ, మళ్ళీ చేతి వరకు వచ్చిన కూడుని మందిపాలు చేసింది మా అత్త, గీమెప్పుడు ఇంతే. అయినా వాళ్ళకి ఈమె ఏం సహాయం చేసిందబ్బా, వాళ్ళు ఈమెని అంతలా పొగుడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో, ఏందే నా ముద్దుల అత్యాస కొడలా, ఏందో దీర్ఘంగా ఆలోచిస్తాన్నావు అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం మనసులో, ఈమెకి ఒళ్ళంతా వెటకారమే అని మనసులో తిట్టుకుని బయటికి ఇలా అంటుంది, ఏం లేదత్తమ్మా, వాళ్ళంతా మీరు వాళ్ళకి ఏందో సహాయం చేసిండ్రని అంటాండ్రు కదా, గదేందా అని ఆలోచిస్తాన్నా. దానికి సూర్యకాంతం ఇలా అంటుంది, ఏం లేదే, పోయిన నెల్లో వాళ్ల ఊర్లో వరదలొచ్చినాయి గదా, పాపం వాళ్ళ జనాలంతా గా వరదల్లో చిక్కుకుపోయారు. అప్పుడు నా దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ మినీ మ్యాజికల్ ట్రక్తో వాళ్ళని కాపాడినా. దానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతూ గిట్ల పండ్లు పూలు తెచ్చిండ్రు. నువ్వు కూడా గిట్ల జనాలకి పనికొచ్చే పండ్లు చేస్తే నిన్ను కూడా వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంటుంది, ఎంత గుండెల్లో పెట్టుకున్నా తెచ్చేది పూలు పండ్లే కదా, బంగారమో వెండో కాదుగా అని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు చంద్రకాంతం షాపింగ్ కోసం బయటికి వెళ్తుంది. అక్కడ అవతారం, అదేనండి మన బుచ్కీ దొంగ, ఒక బండిలో నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం వాడిని ఆట పట్టిద్దామని మెల్లిగా వాడి వెనకాలికి వెళ్లి వెనకాల నుండి ఇలా అంటుంది, ఏం చేస్తున్నావు తమ్ముడు అని అంటుంది. చంద్రకాంతం వాయిస్ వినటంతో అవతారం భయంతో, అని గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ కింద పడేస్తాడు. అది చూసిన చంద్రకాంతం గట్టిగా నవ్వుతూ ఇలా అంటుంది, ఏందిరా తమ్మి, ఏందిరా తమ్మి, భయపడ్డావా, మరీ అంతగనం భయపడుడేంద్రా, నేనేమైనా దయ్యాన్నా ఏంది అని అంటుంది. దానికి అవతారం ఏడుస్తూ ఇలా అంటాడు, మరి గా రోజు నువ్వు కొట్టిన దెబ్బలకి గా మాత్రం భయముండదా ఏంది, బుచ్చిక్కి బుచ్చిక్కి, ఏం ఫ్రెండ్స్, అక్క నన్ను ఎట్లా కొట్టిందో ఇంకా చూడలేదా ఏంది, అయితే వెంటనే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి, బుచ్చుకో బుచ్చుకి, అయినా నువ్వేందక్క గట్ల భయపెట్టినావు, చూడు నీ వల్ల పెట్రోల్ మొత్తం నీళ్ళ పాలయింది అని అంటాడు. దానికి చంద్రకాంతం ఇలా అంటుంది, లీటర్ పెట్రోల్ పోయినందుకే అంత ఎడవాలారా, నీకేం తెలుసక్క పెట్రోల్ రేటు ఎంత ఉందో,
ఇది బ్లాక్ లో అమ్మితే ఎంత లాభమో తెలుసా? అదే పక్క టౌన్ కి తీసుకుని వెళ్ళి అమ్మితే డబ్బులే డబ్బులు. మరి పక్క టౌన్ లోకి వెళ్ళి అమ్ముకోవచ్చు కదరా. ఏంది తీసుకుని వెళ్ళేది? అక్కడ అడుగడుగున చెక్ పోస్టులుంటాయి, దొరికితే బొక్కలో వేస్తారు. అండర్ గ్రౌండ్ ఏమన్నా ప్లాన్ చేయాలి. అది విన్న చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. అవతారంతో ఇలా అంటుంది, సరే మరి నేను నిన్ను అండర్ గ్రౌండ్ లో నుంచి ఆ టౌన్ కి తీసుకుని వెళ్తాను, కానీ ప్రాఫిట్ లో నాకు 50% షేర్ ఇవ్వాలి అని అడుగుతుంది. దానికి అవతారం కూడా సరే అంటాడు. చంద్రకాంతం సూర్యకాంతం దగ్గరున్న అండర్ గ్రౌండ్ మినీ మ్యాజికల్ ట్రక్ ని దొంగతనంగా తీసుకుని రోజు అవతారాన్ని అండర్ గ్రౌండ్ ద్వారా పక్క టౌన్ కి తీసుకుని వెళ్లేది. అలా వాళ్ళిద్దరూ పక్క టౌన్ లో పెట్రోల్ అమ్ముతూ మంచిగా పైసలు కమాయిస్తూ ఉన్నారు. ఒకరోజు చంద్రకాంతం డబ్బులు లెక్క పెడుతూ ఉండగా సూర్యకాంతం చూస్తుంది. తన మనసులో ఇలా అనుకుంది, ఏంది గీ పిల్ల ఏం పనిచేస్తనే లేదు, అయినా పైసలు ఏం నుంచొచ్చినాయి దీనికి? ఖచ్చితంగా గిదేదో దీర్ధిమాక్ పనిచేస్తాంది, గదేందో తెలుసుకోవాలే అని అనుకుని వెంటనే తన మ్యాజిక్ గ్లోబ్ లో నుంచి చూస్తుంది. అది చూసిన సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమవుతుంది. వాళ్ళిద్దరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ మినీ మ్యాజికల్ ట్రక్ ద్వారా అండర్ గ్రౌండ్ లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఆ ట్రక్ ని అక్కడే అండర్ గ్రౌండ్ లో ఆపేస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక చంద్రకాంతం అవతారం ఇద్దరూ భయంతో వణుకుతూ ఉంటారు. అండర్ గ్రౌండ్ లో ఆగిపోవడంతో పాములు జర్రులు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి. వాటిని చూసి ఇద్దరూ భయంతో వణకడం మొదలు పెడతారు. అయ్యో అయ్యో అయ్యో, కాపాడండి కాపాడండి, రక్షించండి, ఎవరైనా రక్షించండి. అని భయంతో అరుస్తూ ఉంటారు. అప్పుడు సూర్యకాంతం వాళ్ళిద్దరినీ బయటికి తీసి తన మ్యాజికల్ ట్రక్ ను తనకి తెలియకుండా తీసినందుకు ఇద్దరినీ తిడుతుంది. అత్తమ్మా, ఇంకా లైఫ్ లో నీ మ్యాజికల్ ట్రక్ ని వాడమొత్తమ్మా. అది విన్న సూర్యకాంతం వాళ్ళిద్దరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇంకొక్కసారి గిసోంటి చెత్త ప్లాన్లు చేసిండ్రు, ఇద్దరిని అండర్ గ్రౌండ్ లోనే వదిలేస్తా అని వార్నింగ్ ఇస్తుంది.